హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం కేంద్ర ప్రభుత్వం ఆడపిల్లలకు ఆర్థిక భరోసా కల్పించేందుకు బేటీ బచావో బేటీ పడావో అనే కార్యక్రమం కింద సుకన్య సమృద్ధి యోజన పథకాన్ని అయితే ప్రారంభించడం జరిగింది ఈ పథకం ద్వారా ప్రతి సంవత్సరం కొంత అమౌంట్ అనేది మీరు పోస్ట్ ఆఫీస్ లో కావచ్చు లేదా మీకు మీకు దగ్గరలో ఏదైనా బ్యాంక్ కనుక ఉన్నట్లయితే అక్కడ సుకన్య సమృద్ధి యోజన పథకానికి సంబంధించి మీరు బ్యాంక్ ఖాతా అనేది ఓపెన్ చేసి అక్కడ మీ యొక్క పిల్లల పేరు మీద ఈ యొక్క బ్యాంక్ ఖాతా అనేది ఓపెన్ చేయవలసి ఉంటుంది ప్రతి సంవత్సరం మీరు కొంత అమౌంట్ అనేది బ్యాంకులో కనుక చెల్లించినట్లయితే అంటే ఈ సుకన్య సమృద్ధి యోజన పథకం ద్వారా మీ యొక్క పిల్లల పేరు మీద కనుక బ్యాంకులో కనుక వేసినట్లయితే సంవత్సరానికి ఏడు పాయింట్ ఆరు శాతం వడ్డీ అనేది అందజేయడం జరుగుతుంది దీనికి సంబంధించి కనుక పూర్తి సమాచారం కనుక చూసుకున్నట్లయితే దీనికి సంబంధించి అంటే సుకన్య సమృద్ధి యోజన పథకానికి గతంలో రిజిస్ట్రేషన్ అనేది చేసుకుని ఉన్నా లేదా కొత్తగా రిజిస్ట్రేషన్ చేసుకో అనుకున్నట్లయితే పదేళ్లలో వయసు కలిగిన బాలికల పేరు మీద సుకన్య సమృద్ధి యోజన పథకానికి సంబంధించిన ఖాతా అనేది ఓపెన్ చేయాల్సి ఉంటుంది ఒక కుటుంబం నుంచి గరిష్టంగా ఇద్దరు బాలికల పేరు మీద ఖాతాలు అనేది ఓపెన్ చేసుకోవచ్చు ఈ పథకం కింద గరిష్టంగా ఏడు శాతం వడ్డీ అనేది లభిస్తుంది ఈ పథకంలో పెట్టే పెట్టుబడి మొత్తంపై ఆదాయ పన్ను చట్టం సెక్షన్ ఎనభై సి కింద పన్ను ప్రయోజనాలు పొందవచ్చని వారైతే తెలియజేయడం జరిగింది బాలికలకు పద్దెనిమిది సంవత్సరాల వయసు వచ్చేసరికి ఉన్నత విద్యా అవసరాల కోసం మీరు అప్పటివరకు ఎంతైతే డబ్బులు కట్టి ఉంటారో అందులో యాభై శాతం డబ్బులు తీసుకునే దానికి అవకాశం అనేది కల్పిస్తుంది అలాగే ఇరవై ఒక్క సంవత్సరాలు వచ్చిన తర్వాత మొత్తం డబ్బుతో పాటు మీకు వడ్డీ డబ్బులు కూడా మీకైతే అందజేయడం జరుగుతుంది దీనికి సంబంధించి మీరు ఎంత కట్టాలంటే ప్రతి సంవత్సరం కనీసం రెండు వందల యాభై రూపాయల నుంచి లక్ష యాభై వేల వరకు మీరు ప్రతి సంవత్సరం ఎంతైనా కట్టుకోవచ్చు మీరు ఒక నెల రెండు వందల యాభై కట్టి మరొక నెల ఒక సంవత్సరం వెయ్యి రూపాయలు తర్వాత సంవత్సరం మూడు వేల రూపాయలు మీరు ఇలా ఎంతైనా కట్టుకోవచ్చు గరిష్టంగా ప్రతి సంవత్సరం రెండు వందల యాభై నుంచి లక్ష యాభై వేల వరకు మీరైతే కట్టుకోవచ్చు దీనికి సంబంధించి గతంలో ఎవరైతే సుకన్య సమృద్ధి యోజన పథకానికి సంబంధించి రిజిస్ట్రేషన్ అయితే చేసుకున్నారో వారికి సేవింగ్ పాస్బుక్ అనేది పోస్ట్ ఆఫీస్ లో ఈ విధంగా అయితే ఇవ్వడం జరుగుతుంది దీనికి సంబంధించి వారి యొక్క అకౌంట్ నంబరు అలాగే వారికి సంబంధించిన పేరు వారి యొక్క తండ్రి పేరు వారికి సంబంధించిన వివరాలు ఇక్కడ అయితే రావడం జరుగుతుంది ఇక్కడ వీరికి సంబంధించి కనుక చూసుకున్నట్లయితే రెండు వేల పదహైదు మూడో నెల ముప్పై ఒకటో తేదీన ఈ యొక్క ఖాతా అనేది ఓపెన్ చేయడం జరిగింది మొదటిసారిగా వీరు వెయ్యి రూపాయలు అనేది చెల్లించిన తర్వాత వీరికి వెయ్యి రూపాయలు అనేది అకౌంట్ లోకి రావడం జరిగింది ఆ తర్వాత వీరు వెయ్యి అనేది కట్టడం జరిగింది గతంలో కట్టిన వెయ్యి ఈ రెండు వేలు కలిపి టోటల్ గా మూడు వేలు అవ్వడం జరిగింది ఆ తర్వాత రెండు వేలు తర్వాత టోటల్ ఐదు అనేది అవ్వడం జరిగింది తర్వాత వెయ్యి రూపాయలు కట్టారు ఆరు వేలకు పెరగడం జరిగింది తర్వాత వెయ్యి రూపాయలు కట్టారు తర్వాత టోటల్ ఏడు వేలు అనేది అవడం జరిగింది అలా సంవత్సరంలో మీరు టోటల్ గా ఇరవై రెండు వేలు అనేది జమ చేసుకోవడం జరిగింది ప్రతి నెల మీరు అమౌంట్ అనేది కట్టుకోవచ్చు దీనికి సంబంధించి ఇంత అమౌంట్ అనేది కట్టాలని ఎటువంటి రిజిస్ట్రేషన్ అయితే లేదు కాకపోతే మీరు సంవత్సరంలో రెండు వందల యాభై రూపాయలు అనేది తప్పనిసరిగా అయితే మీరు అయితే కట్టాల్సి ఉంటుంది తర్వాత మీ ఇష్టం లక్ష యాభై వేల వరకు మీరు కట్టుకునే దానికి ఈ యొక్క వెసులుబాటు అయితే కల్పించడం జరిగింది ఇంట్లో ఆడపిల్లు ఉన్న ప్రతి తల్లి వారి యొక్క పేరు మీద సుకన్య సమృద్ధి యోజన పథకానికి రిజిస్ట్రేషన్ కూడా చేసుకోవచ్చు